Namaste. నా పేరు ఎంవి రామిరెడ్డి. పూర్తి పేరు మువ్వ వెంకటరామిరెడ్డి. నేను పుట్టింది పెరిగింది గుంటూరు జిల్లా పెదపరిమి గ్రామంలో. 10 ఏళ్ల పాటు ఈనాడులో జర్నలిస్టుగా పనిచేసి గత 11 ఏళ్లుగా రామ్కే ఫౌండేషన్ ప్రధానాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. సామాజిక సేవా రంగంలో సంస్థలు అందించేటువంటి చేయూత ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఎంత లబ్ధి పొందుతాయో స్వయంగా చూస్తున్నాను. నేను ఎరిగిన అలాంటి ఒక సంస్థ యొక్క ప్రయత్నాల గురించి, అది చేపట్టిన బృహత్ కార్యక్రమం గురించి మీకు పరిచయం చేసి ఆ బృహత్ కార్యక్రమానికి మీ తోడ్పాటు అందించడమే మా ప్రయత్నం. మువ్వ చిన్నబాపిరెడ్డి ఓ రైతు బిడ్డ. 35 ఏళ్లు నిండకుండానే లారీ యాక్సిడెంట్లో మృతి చెందారు. ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటైనదే మువ్వ చిన్నబాపిరెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్. 1997లో ప్రారంభమైన ఆ ట్రస్టు గ్రామస్థాయి కార్యక్రమాలతో విద్యా వికాసంపై దృష్టి పెట్టి ప్రారంభించిన ప్రయాణంలో 2 రాష్ట్రాల పరిధిలో తనదైన ముద్రను చాటుకుంది. తొలుత ఉపకార వేతనాల ద్వారా విద్యాభివృద్ధికి చేయూతనందించింది. ఆ తర్వాత ప్రతిభావంతులైన పేద విద్యార్థులను దత్తత తీసుకుని వారి చదువుల బాధ్యత స్వీకరించింది. ట్రస్ట్ సహకారంతో సుమారు 45 మంది తమ విద్యాభ్యాసం పూర్తి చేశారు. 25 మంది దాకా ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. 8 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. 3 అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. పిల్లలకు అవసరమైన పుస్తకాలను కూడా సంస్థ అనేకం ప్రచురించింది. ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కూడా క్రమంగా విస్తరించాయి. విద్యారంగానికి వైద్య రంగం తోడైంది. పేదల సౌకర్యార్థం శిబిరాలు నిర్వహించడం నిత్యకృత్యంగా అలుపెరగని క్రతువుగా మారింది. అనేక వైద్య శిబిరాలు ఏర్పాటయ్యాయి. నేత్ర వైద్య శిబిరాల ద్వారా కేటరాక్ట్ ఆపరేషన్లు చేయించారు. దంత వైద్య శిబిరాల ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు. జనరల్ మెడికల్ క్యాంపుల ద్వారా వైద్య సదుపాయం కల్పించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఫాలోఅప్ శిబిరాల ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలిగించారు. సంస్కృతి పరిరక్షణ కూడా ఒక బాధ్యతగా కళాకారులను ప్రోత్సహించడానికి నాటకోత్సవాలు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులకు శిక్షణా శిబిరాలు నిర్వహించారు. ఇలాంటి అనేక కార్యక్రమాలతో సమతుల్య సామాజిక వికాసానికి బీజాలు వేస్తూ మువ్వ చిన్నబాపిరెడ్డి ట్రస్ట్ సేవలందిస్తోంది. నాబార్డు వంటి ప్రభుత్వ సంస్థల సహకారంతో మహిళల ఉపాధి కల్పనకు అనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. కుట్టు శిక్షణ, మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్ వంటి స్వల్పకాలిక కోర్సుల ద్వారా వారి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచారు. హిమవర్ష రూరల్ మార్ట్ ద్వారా కొందరికి ఉపాధి కల్పించారు. శానిటరీ నాప్కిన్స్, జూట్ బ్యాగుల తయారీపై శిక్షణ ఇచ్చారు. పాడి గేదెలు కొనుక్కోవడానికి మహిళలకు వడ్డీలేని రుణాలు అందించారు. క్రమం తప్పకుండా పిల్లలకు వివిధ అంశాలపై సదస్సులు నిర్వహిస్తున్నారు. నోటు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నారు. మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. నిజంగా ఇది అద్భుత ప్రయాణం. మానవ సేవే మాధవ సేవ అన్న నానుడిని అమలు చేస్తే ఆ ఆనందమే వేరు. ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమం నిర్వహించిన ప్రతిసారి ఎంతో సంతృప్తి, మరెంతో సంతోషం. 18 ఏళ్ల ఈ నిరంతరాయ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ వచ్చినా ట్రస్ట్ తరఫున లబ్ధి పొందిన వారి మొహాల్లో చిరునవ్వును చూసినప్పుడు ఆ ఇబ్బందులన్నీ దూదిపింజల్లా తేలిపోయేవి. ఒక విద్యార్థి తన చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో స్థిరపడ్డాడన్న విషయం తెలుసుకున్నప్పుడు ఆ ఇబ్బందులు పటాపంచలవుతాయి. ఈ నిర్విఘ్న యజ్ఞంలో ఎంతోమంది తమ సహకారం అందించారు. ఆ తోడ్పాటు మీద భరోసాతోటే ట్రస్టు మరో బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వృద్ధాశ్రమం. ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా ట్రస్టుకు ఓ కల ఉంది. అది ఓ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి మలిసంధ్యలోనూ మనుషులకు సౌకర్యవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని. పెదపరిమి గ్రామం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చేరిపోవడంతో అక్కడి భూమి విలువకు రెక్కలొచ్చాయి. అయినా 33 సెంట్ల భూమిని ఈ సత్కార్యం కోసం కేటాయించి భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ ఏరియా పరిధిలోకి చేరిన కారణంగా కేవలం భవన నిర్మాణ అనుమతులకే 10 లక్షలు వెచ్చించింది. G+3 బిల్డింగ్ నిర్మాణ పనులను ప్రారంభించింది. గ్రౌండు మరియు మొదటి అంతస్తులను వృద్ధుల వసతికి కేటాయించడంతో పాటు 2-3 అంతస్తుల్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసింది. భూ సమీకరణ కారణంగా భూములు కోల్పోయి కనీసం వ్యవసాయ కూలీ పనులు కూడా దొరక్క
నిరుద్యోగులుగా మారుతున్న యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించాలనేది ట్రస్టు ఆశయం. వృద్ధాశ్రమం అని కాక పెద్దలు నివసించే ఆలయం కనుక వృద్ధాలయం అని నామకరణం చేసింది. సుమారు 2.5 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి చేయి చేయి కలిపితే ఓ అద్భుత సేవాలయం అక్కడ కొలువు తీరుతుంది. సమాజంలో తన వంతు బాధ్యత నిర్వర్తిస్తున్న మువ్వా చిన్నబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్కి నేను బాధ్యుడిని, స్వయంగా చిన్నబాపిరెడ్డి కుమారుడిని. నేను 4వ తరగతి చదివేటప్పుడు ఆయన చనిపోయారు. అప్పుడు అలుముకున్న విషాదం ఆర్తి తీరడానికి ఎంతోమంది సహకరించారు. అలాంటి తోడ్పాటు ఇతరులకి కూడా పంచాలన్న సదుద్దేశంతో ఒక వ్యవస్థీకృత రూపంగా ట్రస్టును ఏర్పాటు చేశాను. ఆయన 4కి తలలు 4లా ఉండేవారిని, 10 మంది బావ కోసం పరితపించేవారిని గ్రామస్తులు తరచూ నాకు చెబుతుండేవారు. ఆయన ఆశయ సాధనకు పునరంకితం కావాలన్న ఉద్దేశంతో అనేక కార్యక్రమాల రూపకల్పన జరిగింది. మనం లక్షించే వికాసం ఇప్పుడు కళ్ళ ముందు కదులుతోంది. వృద్ధాలయం ఆదిగా అనేక సేవా కార్యక్రమాల కళలు విస్తరిస్తున్నాయి, కళ్ళల్లో మెదులుతున్నాయి. ఇప్పటిదాకా నా స్వాధీన తప్ప ఈ కార్యక్రమాల నిర్వహణకు వేరే ఆర్థిక వనరులు లేవు. సేవలు కొనసాగించాలన్న ఏకైక లక్ష్యంతో ఎన్నో సర్దుబాట్లు చేసుకుంటూ నడిపించాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో సంతృప్తి. ఆ సంతృప్తితోటే వృద్ధాలయ నిర్మాణానికి సాహసించాను. శక్తికి మించిన భారం కావడంతోనే తోడ్పాటు అవసరమవుతుంది. మనలోనే వదాన్యులు, హితులు, సన్నిహితుల సహకారం అభ్యర్థిస్తున్నాను. తోడ్పాటును అందించండి. నిబద్ధతే నిత్య నైవేద్యంగా, ప్రేమానురాగాలే నిత్య పూజలుగా, గతి నాస్తి వృద్ధులే దేవుళ్లుగా కొలువైన ఈ వృద్ధాలయం నిర్మిద్దాం. వారి నిష్కల్మష బోసి నవ్వులనే వరాలుగా స్వీకరిద్దాం.